शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतं वंदे भगवन्तः पुनः पुनः वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः। ఈ రోజు ఈ గంగాధర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిజంగా నాకు రావడం చాలా సంతోషంగా ఉంది। ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న మన గవర్నర్ గారు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం మీడియాలో, అహంకారాన్ని ఎలా భగవంతుడి సన్నిధిలో ఎంత గొప్ప పోస్టులో ఉన్నా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అహంకారాన్ని వదిలిపెట్టి పరమాత్మ దగ్గర మనము జీవులము దాసులము మరణించే వాళ్ళము భగవంతుడి యొక్క కృప ఉంటే పుట్టేవాళ్ళము అని అహంకారం లేకుండా పరిపూర్ణంగా దాసోహ బుద్ధితో ఉండే సమాజానికి భగవంతుడి దగ్గర ఎలా ఉండాలని చూపించే గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి రావడం నేను అనుకుంటా అది గంగాధర అదృష్టం। ఎందుకంటే భగవద్గీత గంగాధర గొప్పగా ప్రచారం చేయక్కర్లే, భగవద్గీత అనేది అది పరమాత్మ యొక్క ఉవాచ, వ్యాస భగవానుడు చెప్పాడు, ఒరే పిచ్చివాడా ఇది సామాన్యమైన గ్రంథం కాదు, ఇది భగవంతుడే తన నోటితో చెబుతున్నాడు అని చెప్పడానికి శ్రీ భగవానువాచ అని చెబుతూ ఉంటాడు నిద్రపోతున్న మనకి భగవంతుడే చెబుతున్నాడని। అయితే గంగాధరు యొక్క పుట్టుకు ఏమో తెలియదు కానీ ఆయన అదృష్టం ఏమో కానీ ఈరోజు ప్రపంచానికి ఏది కావాలని కోరుకుంటుందో, ప్రపంచం ఏది ఆశిస్తుందో, ఏ శాంతిని కావాలని కోరుతుందో, అశాంతస్య కుతశుకమని భగవద్గీత ఏదైతే గొప్పగా చెప్పిందో అలాంటి శాంతిని విజ్ఞానాన్ని వైజ్ఞానికమైన భావాల్ని తెలియజేసే ఈ ప్రపంచంలో ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతే। అలాంటి భగవద్గీతని 700 శ్లోకాల్ని ఈ నవీన సమాజానికి కొత్త కొత్త రాగాలతో అందించి యువకుల యొక్క గుండెల్లో కూడా ఈ భగవద్గీత చేరిపోవాలి, ఒక్క శ్లోకం చేరినా చాలా గొప్పదని ఒక దీక్షగా గంగాధర్ ఇది తీసుకోవడము, ఇంతమంది వేదిక మీద పెద్దలు రావడము, ముఖ్యంగా ఒక విశాఖ శారదాపీఠానికి పీఠాధిపతిగా ఉన్న కాషాయం కట్టుకున్న ఒక సన్యాసిగా మీకు కనిపిస్తున్నా నమ్మలేని ఒక నిజం ఏమిటి అంటే భగవద్గీత అనేది ఒక హిందూ మత గ్రంథం కాదు, భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, భగవద్గీత అనేది సర్వ ప్రాణులకి సంబంధించింది, సమాజానికి సంబంధించింది, మనుషుల యొక్క మనసులను మార్చే ఒక అద్భుతమైన జీవన విధానాన్ని చూపిస్తుంది। ఒక భక్తుడికైతే ఒక భక్తి గ్రంథంలా కనిపిస్తుంది, ఒక కర్మిష్టికైతే ఒక కర్మ గ్రంథంలా కనిపిస్తుంది, ఆదిశంకరాచార్యులు లాంటి జ్ఞానులకైతే అది ఒక అత్యద్భుతమైన జ్ఞాన గ్రంథంగా కనిపిస్తుంది। నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత, ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలకి శంకరుల యొక్క భాష్యాన్ని రచిస్తే నేను చిన్నతనంలో ఋషికేశ్లో చదువుకున్న రోజుల్లో కూడా భగవద్గీత యొక్క భాష్యాన్ని ఉపనిషత్తుల యొక్క భాష్యాన్ని బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని ఆ భాష్యాన్ని తెలుసుకోవాలని విదేశీయాల నుంచి విదేశీయుల నుంచి
ఎంతో మంది విదేశీయులు వచ్చి ఋషికేశ్ హరిద్వారు మహాత్ములు యోగులు జ్ఞానులు వాళ్ళ సన్నిధి ఉండి అవి తెలుసుకునే వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ భారతదేశం ఎంత గొప్పది. ఇలాంటి భగవద్గీత పుట్టిన భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టం. వీటన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం గొప్పది ఏమిటంటే ఘంటసాల గారు భగవద్గీతని ప్రతి ఒక్క సమాజంలో చేరిపోవాలని ఈరోజు కూడా ప్రతి దేవాలయాల్లో అలాగే ప్రతి దేవస్థానం ప్రాంతాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో భగవద్గీత యొక్క శ్లోకాలు లేకుండా దేవాలయం ఉండదు. అలాంటి కొన్ని శ్లోకాలు ఆయన చెబితే 700 శ్లోకాలు ప్రజలకు అందించాలని ఉద్దేశం చేత ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని గంగాధరి గారు ఏర్పాటు చేయడము. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలోని ఇంగ్లీష్లోని అన్ని భాషల్లోని తర్జమయ్యి లోకానికి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందరికీ అవకాశాన్ని కలిగించాలి. ఆ భగవంతుడి కృప పరిపూర్ణంగా గంగాధరి మీద ఉండాలని మనసారా ఆశీర్వదిస్తాను.